గుడ్ మార్నింగ్ సార్, మా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది, మీకు యూజ్ అవుతుంది, చెప్పమంటారా? నాకు అక్కర్లేదు మేడం, నా దగ్గర మంచి బిజినెస్ ఉంది. అవునా, ఏ బిజినెస్ సార్? పాడి బిజినెస్ మేడం. ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకి ఐటమ్స్ పడతాయి కదా, ఆ ఐటమ్స్ అన్ని నా దగ్గర ఉంటాయన్నమాట. రోజుకి ఎవరో ఒకరు చస్తూనే ఉంటారు, నా దగ్గర ఐటమ్స్ కొంటూనే ఉంటారు. నా బిజినెస్ నిత్య కళ్యాణం, పచ్చ తోరణం. సార్, మీ నాన్నగారికి యూజ్ అవుతుంది, చెప్పమంటారా? మా నాన్నగారా? మా నాన్నగారి బిజినెస్ నాకన్నా టాప్ అండి బాబు. మా ఊర్లో ఉన్న బురియల్ గ్రౌండ్స్ అన్ని కాంట్రాక్ట్లు మా నాన్నగారివే. గోతులు తవ్విస్తూ ఉంటారు, అతనండర్లోనే 25 మంది పనిచేస్తున్నారు. మీ అమ్మగారికైనా మీ మిస్సెస్ గారికైనా యూజ్ అవుతుంది, చెప్పమంటారా? మీకో మాట చెప్పమంటారా, మా మిస్సెస్ మా అమ్మగారు అస్సలు ఖాళీ ఉండరండి. చనిపోయిన వాళ్ళకి పువ్వుల దండలు అల్లేది వాళ్ళే. మీ దగ్గర మంచి బిజినెస్లు ఉన్నాయండి. మేడం బాగున్నారా? ఆ బాగున్నానండి. ఏంటి ఈవిడే మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారు. స్నానం చేస్తున్నప్పుడు చూశాను. నేను స్నానం చేస్తున్నప్పుడు ఈవిడ వెళ్తుంటే చూశాను. టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. కాఫీ తాగుతారా? మిమ్మల్ని దగ్గర నుండి తీసుకురమ్మని పంపించారండి. టీ తాగుతారా? బుద్ధున్నాలే నీకు, వద్ద నుంచే చెప్పాలి. ఇందా నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడేస్తారో. విజయవాడలో తాగాను, కోదాడలో తాగాను, సూర్యాపేటలో తాగాను, ఇదన్నా టానిక్ కాదు, అయితే బలం తాగడానికి. అయ్యా, తిని 4 రోజులు అయిందయ్యా, ధర్మం చెయ్యండి అయ్యా. అవునా, నా దగ్గర 500 ఉంది, చిల్లర లేదు. నా దగ్గర ఉందయ్యా. నీ దగ్గర చిల్లర ఉందా? అదే డబ్బులతో తినొచ్చుగా. అప్పట్లో పెళ్లి కూతుర్లు అత్తారింటికి వెళ్ళినప్పుడు తెగ ఏడ్చేవారు కదా, ఇప్పుడేంటి డీసెంట్ గా ఏడుస్తున్నారు? అప్పట్లో మేకప్ కాస్ట్ తక్కువ అండి, అందుకే ఎక్కువ ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు మేకప్ కాస్ట్ చాలా ఎక్కువ, అందుకే తక్కువ ఏడుస్తున్నారు. బొంగులో రిలేషన్స్, డబ్బుంటే ఉంటాయి, లేకుంటే పోతాయి. అలాంటి వాళ్ళ కోసం నా లైఫ్ అంతా ఏడుస్తూ నేను కూర్చోలేను. మమ్మీ వాటర్ తీసుకురావా? వచ్చి తీసుకెళ్ళు. ప్లీజ్ మమ్మీ తీసుకురా. వచ్చి తీసుకపో, లేకపోతే వచ్చి ఇప్పుడు కొడతా. ఏం చేసినా మంచా? ఆధార్ ని పాన్ తో లింక్ చేస్తున్నా. కానీ అప్పటి నుంచి చేస్తున్నా, ఒకసారి కూడా లింక్ కాదు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే ఆ పేరును కోల్పోతారు, కానీ ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. చెప్పేంది? నిన్న మా ఇంట్లో దావతుంటే నువ్వు వచ్చి 100 రూపాయలు కట్నం వేసినావు. 90 కోసం వైన్ షాపుకు పోతే ఈ నోటు శనిగింది చెల్లదా అంటున్నాడు. వేరే నోటి 90. నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఒక్క నిమిషం ఉండు, 2 చేతులు చాపు. అలా ఉన్నావు. మా హస్బెండ్ తెచ్చారు, 200 అయింది. అవునా, నీ టాప్ కూడా చాలా బాగుంది. ఇది మా హస్బెండ్ తెచ్చారు, 2000 అయింది. వావ్, నీ ఫోన్ ఇంకా బాగుంది. అది కూడా మా హస్బెండ్ తెచ్చారు, 20,000 అయింది. వావ్, మీ హస్బెండ్ ఎంత మంచి వారే. అది మా డాడీ తెచ్చారు, 20 lakhs అయింది. ఏంటి, మా నాన్నగారు మన కోసం కారు కొన్నారంటండి. 2 కేజీలు స్వీట్ తీసుకురండి, వీధిలో అందరికి పంచేద్దాం. సరే. అత్తగారు, మా నాన్నగారు మన కోసం కారు తెస్తున్నారు, పూజ కోసం సామాన్లన్నీ రెడీ చేయండి. సరేనమ్మా. మామయ్య గారు, మా నాన్నగారు మన కోసం కారు తెస్తున్నారు, దిష్టి తీయడానికి 2 కొబ్బరికాయలు తీసుకురండి. సరేనమ్మా. నాన్నగారు కారు తీసుకురాలేదా?
ఎందుకు తీసుకురాలేదమ్మా? తీసుకొచ్చాను. ఒకవేళ తీసుకురాకపోతే మీరు ఊరుకుంటారేమో గాని నా మనవడు ఊరుకోడు కదా. టింటటేయ్.